అమ్మా అన్నం పెట్టమ్మా. ఆ వస్తున్నా. చారు అన్నం ఇదేంటి? పెరుగు. పెరుగా? మరి చికెన్ ఏది? చికెన్ అయిపోయిందిరా. అయిపోయిందా? నువ్వు చికెన్ తినవు కదా, మొత్తం అదే తినేసిందా? అబ్బా తింటే తిందిలేరా, దానికోసమే తెచ్చావు. ఆ తెత్తే ఒక్క ముక్క ఉంచుకుంటే మొత్తం తినేస్తుందా? అబ్బా పాప మది పొద్దున్న నుంచి ఏం తినలేదురా, నేను బలవంత పెడితేనే తింది. నువ్వు బలవంత పెడితేనే ఎంత తిందంటే, కావాలని తింటే ఇంకెంత తింటదు. పప్పు చారు ఉందిగా తినొచ్చుగా. దానికేమో చికెన్? నాకు పప్పు చారా? చూడు ఎలా చూస్తుందో, చికెన్ ఎంత తినేసి మళ్ళీ. నేను మా ఇంటికి వెళ్ళిపోతాను, మీ ఇంట్లో ఉండును. ఇంటికి వెళ్తావా? వెళ్ళు. మీ నాన్న ఎప్పుడు వస్తావా అని చూస్తున్నారు, కనబడగానే కర్రెచ్చి కాళ్ళు అరగొట్టేస్తారు, వదిలిపోతుంది. ఒక్క పూట చికెన్ తినపోతే ఏమైందిరా పాపం, ఎందుకురా ఇప్పుడు కూడా దాన్ని అలా ఏడిపిస్తావు? బావా ఒకసారి ఫోన్ ఇవ్వా, సునీతతో మాట్లాడాలి. సునీతగా ఇంకెవరికన్నా? సునీతకే బావా, నా ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చేసాయంట. ఇందులో సునీత నెంబర్ లేదు. చివరిలో జెండు బామ ఉంటుంది చూడు. జెండు బామ అస్తమాన ఫోన్ చేసి చంపేస్తున్నా, దానికి ఆ పేరు పెట్టానులే. సునీత నేను ఉమాని. అవునా, ఫోన్ కా. సరే. ఏంటి ఏమైంది? నా రిజల్ట్ నా ఫోన్కే మెసేజ్ వస్తుందంట. నా ఫోన్ లేదుగా, సిమ్ కూడా పోయింది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎందుకే? ఏదో చదివేసి ఎగ్జామ్ రాసిందా? అంత టెన్షన్ పడుతున్నావు? టెన్షన్ పడకు, నువ్వు ఫెయిల్ అయిపోలే. నీకెలా తెలుసు? తెలిసేంతే, మూడు సబ్జెక్టులు పోయినాయి. అంటే మిగతా మూడు సబ్జెక్టులు పాస్ అయిపోయానా? మా తల్లి నిన్ను ఆదర్శంగా తీసుకుంటే ఆత్మహత్యలన్నీ అయిపోతాయి. చెప్పు బావా నీకెలా తెలుసు, ఎవరు చెప్పారు? ఎవరు చెప్తారు? ఫోన్కి మెసేజ్ వచ్చింది చూసుకో. నిజమే? ఈ సిమ్ నాదేనా? ఆ ఫోన్ కూడా నీదే. ఈ ఫోన్ నాకేనా? అవును. టచ్ స్క్రీన్ భలే ఉంది. థ్యాంక్స్ బావా. థ్యాంక్స్ చెప్పి తినేసి పడుకోవడం కాదు, ఇంట్లో పనులు కూడా చేయాలి, అర్థమైందా? అయ్యయ్యో ఎందుకమ్మా నీకు ఈ పనులన్నీ? పర్లేదు లేతయ్య, మీరు వెళ్ళండి. ఏంటే ఇది, మళ్ళీ ముగ్గులు కాంపిటీషనా? వెళ్ళి గొప్ప మిమ్మల్ని తెచ్చుకోవే, ఈ లోపల ముగ్గుకు ఫస్ట్ ప్రైజ్ ఇస్తాను. ప్లీజ్ బావా, నా ముగ్గు నేను చేయకు బావా, ప్లీజ్ ప్లీజ్. అసలు ఏం ముగ్గు ఇది? కుర్చీల ముగ్గు. కుర్చీల ముగ్గ? ఈ మూడు కుర్చీలా? మధ్యలో డైనింగ్ టేబుల్ వేసుకోలేకపోవా, మూడు పూట్ల ఇంట్లో భోజనం చేయద్దు. కానీ కుర్చీల ముగ్గు అంటారు, ముగ్గు అంతా వేసేస్తుంది. ఇంకా నేను సోఫాల ముగ్గు వేయలేదు. బావా ఒకసారి రావా, అర్జెంట్ పని. ఏంటి? నన్ను బుజ్జిగడికిచ్చి పెళ్లి చేస్తారంట. చివరికి ఆడికి అంటగడుతున్నారన్నమాట, ఇంకే చేసుకో. నీకు ఆడికి బాగా చెట్ట అవుద్దిలే. ఏం బాగోదు, నేను ఈ పెళ్లి చేసుకోను. నువ్వు కూడా అలాంటి బుజ్జిగడికి పిల్లలు అవుతుంది చెప్పు. జోకులు వేయకు బావా, నేను ఈ పెళ్లి చేసుకోను. ఈ సంబంధం ఎలాగైనా నువ్వే చెడగొట్టాలి. చెడగొట్టు అంటే మనిషిని కొట్టిన తీసి కాదే. ప్లీజ్ బావా. అసలు నీకు ఎలా కనబడుతున్నానే? ప్లీజ్ బావా, ఎలాగైనా చెడగొట్టాయి, ప్లీజ్ ప్లీజ్. మీ నాన్న వస్తున్నారు. అయిపోయి నాన్న. మరి ఎదురామని ఎక్కడికో బయలుదేరుతున్నాడు. ఏరా బుజ్జిగా, ఓ మది అయితే నీ పెళ్ళి అంట కదా. అమ్మ చేసుకోమందిరా. అమ్మ చేసుకోమందా, అప్పుడే పెళ్లి కలిసిందిరా నీకు. ఎక్కడికి వెళ్తున్నారా? అమ్మ కూరగాయలు తెమ్మంది. కూరగాయలు కా? ఇంట్లో అమ్మన్నారా? పెరట్లో ఉంది. సరే నువ్వు జాతకి వస్తానరా. ఎరా బుజ్జిగాడు ఉమ్మది అని పెళ్లి చేసుకుంటున్నాడా? చేసుకోడరా. మరి ఇప్పుడే కదా అన్నవాడితోటి మన ఇద్దరు సంబంధం చెడగొట్టేస్తాం కదా ఇప్పుడు. ఏంటి మన ఇద్దరం ఈ సంబంధం చెడగొడుతున్నావా? అంటే నేను కూడానా? ఆ నువ్వు కూడా రా బాబు. అయ్యి బాబు
అరే బుచ్చిగడలు అమ్మ నాకు అసలే భయరా, నన్ను వదిలేరు వెళ్ళిపోతాను. ఎక్కడికి వెళ్ళలేదురా, నేను ఉన్నా కదా. తెంగరోడ్ల కాకుండా తెలుగుగా సమాధానాలు చెప్పు. ఏంటి అదం చెడు, పసుపు అంత కింద పోతుంది, సరిగ్గా చేయలేవు. సోకుల మీద ఉన్న సెట్ట పని మీద ఉండదా, సరిగ్గా చేయి. ఒరే రంగ, ఎంతసేపు వడ్లేరడం, త్వరగా కానీ ఒక పని మీద ఉంటావా, మిగతా పనులన్నీ ఎవరు చేస్తారు, త్వరగా కానీ. ఏం సార్ రిటర్చ్? బుజ్జి గడిచి వెళ్దామని వచ్చావండి. మేము వాడు ఫ్రెండ్స్ కదా. ఏంటి వీడు కూడా మా బుజ్జిగడి ఫ్రెండా? ఇది నాకంటే క్లోజ్ ఫ్రెండ్ అండి. వీడికి బాగా క్లోజ్ అప్పండి. అవునండి, బుజ్జికి ఉమ్మకి పెళ్ళి అంట కదా, వాళ్ళు కూడా మొదలెట్టేసినట్టున్నారు అప్పుడే. ఒరే రంగ, కుర్చీలు తీసుకొచ్చి. ఏమంటున్నాడు మీ మావయ్య? ఏముందండి, మీ సంబంధమైనసరికి ఆయనకి ఆనందంతో ముడ్డి మీద గుడ్డాకట్లేదు. అప్పో సొప్పో చేసినా సరే పెళ్లి చేసేయాలంటున్నారు. అదేంటి, మీ మావయ్య దగ్గర డబ్బులు లేవా? ఎక్కడ ఉంటాయండి, ఉన్న పొలాలన్నీ తాకట్టి సూర్యంత అప్పులు చేస్తే. మా నీటి దగ్గర 50,000 అప్పు చేశారు, కావాలంటే అడగండి. అవునవును చేశారండి, ఇప్పుడే వస్తా వందిచ్చొచ్చానండి. మరి మా వాడికి 25 ఎకరాలు కట్నం ఇస్తానన్నాడు. అలా అన్నారా? ఏ వందలేండి, ముందు పెళ్ళి అయిపోతే మెల్లగా ఎప్పుడప్పుడు ఇస్తారులేండి. అయినా ఇలాంటి అడ్డమైన అదవల దగ్గర అప్పు ఉండే కంటే సొంత వాడి దగ్గర అప్పు ఉండడం గౌరవమే కదండి. అయినా డబ్బులు దేవందలండి, ఇవాళ ఉంటాయి రేపు పోతాయి. మా మాయ దగ్గర ఎప్పుడు ఉండమనుకోండి. కానీ అందమైన అమ్మాయి మళ్ళీ దొరుకుతుందండి మీకు. అదేంటి పిల్ల చామంచాయ కదా. చామంచాయ ఇంకేమన్నా పిల్ల ముత్యాల విలవల మెరిసిపోతుంటది. వీరి మీద చూడలేదేమో, ఆ చొక్కాని ఎక్కడ వేసుకొని రోడ్డు మీదకి వచ్చిందంటే చూసినట్టు ఎవడని అడ్డంగా ఆగిపోల్సిందే. కావాలండి అడగండి. ఏరా? అవునండి, నేను కూడా ఒకసారి ఆగిపోయాను. అంటే అది చొక్కాని ఎక్కడ వేసుకొని తిరుగుతుందన్నమాట. ఎక్కడండి, మరి చిన్న ఏం కాదనుకోండి. ఎరా ఇక్కడ దాకా ఉంటాయి కదరా. ఇక్కడ వరకు ఉంటాయండి. అక్కడ వరకునా? అంటే మీకు ఎంటే భయం వేస్తుంది, కానీ చూడడానికి బాగానే ఉంటుందిలేండి. ఎంతైనా ఆడపిల్ల ఎక్స్పోజింగే కదండి అందం. ఎక్స్పోజింగే కదండి, ఎక్స్పోజింగే. అయినా ఈ కాలంలో ఇవన్నీ మామూలేనండి, ఆడపిల్లలు బాగా ఫాస్ట్ అయిపోయారు. సినిమాలు షికార్లు ఉంటే తిరగడం తప్ప ఇంటి పట్టు పెద్దలకు సాయం చేద్దాం ఒక్కరికి లేదు. అయ్యో, అంటే ఉమాదేవి గురించి కాదండి, ఈ కాలం అమ్మాయిల గురించి చెప్తున్నాను. మరి ఉమాదేవి పొద్దున్నే లేచి పనులన్నీ చేస్తుందా? లేస్తే ఎందుకు చేయదండి. కానీ పాపం అది ఇంటర్నెట్లో సినిమాలు చూసి పడుకునేసరికి రాత్రి పని అండి అయిపోద్దండి. పొద్దున్న ఏం లేస్తా చెప్పండి. పోనీ వంట చేయడం అన్నా వచ్చా? అయ్యో వంట చేయడం ఎందుకు రాదండి, దానికి వంట చేయడం అంటే ప్రాణం. కానీ అలా అమ్మే చేయను అవుతుంది పాపం. ఏ ఎందుకు? మొన్నసారి వంట చేస్తా నుండింటిలోకి వెళ్ళి గ్యాస్ లీక్ చేసిందండి. సిలిండర్ పేలిపోయి పెద్ద పెద్ద శబ్దాలు చుండీలు అంతా కానీ బూడిద అయిపోయిందండి బాబు. వాళ్ళ అమ్మ దృష్టం పోడి బతికిపోయింది, కానీ లేకపోతే పోయేదే. ఓనది వండిన వంటనా బాగుంటుందా అంటే అది వండిన వంట అది కూడా తిందో. కానీ ఇటోసారి తిన్నాడు. తిన్నానండి. ఎలా ఎలా ఉందరా? కూర ఉడకలేదు, తాలింపు మాడిపోయింది. నేను తిన్నాను కానీ కుక్కలు కూడా తినవండి. కానీ మీరు అయ్యే తినాలండి, ఈ వయసులో అలాంటివి తింటేనే కదండి ఆర్గానిక్ మంచిది. పోన్లే, నేను చెప్పిన మాట అయినా వింటుందా? అయ్యో ఎందుకు విందండి, పలువురే మీరు. ఉమాదేవికి పెద్దలంటే ఎంత గౌరవం, ఎంత మర్యాద అనుకుంటున్నారు? అసలుకే పెద్దల్లో వయసు వచ్చి ఎవరు పనులు చేసుకోలేరు, ఇంట్లో కూర్చొని బోరు కొట్టేస్తుంది. అది అందరూ వృద్ధాశ్రమంలో పడేసాం అనుకోండి, ఎవరు బతుకులు బతుకుతూ ఉంటారు అంటూ ఉంటుంది. ఇప్పుడు ఇంత చిన్న వయసులో అంత పెద్దరికం ఆలోచిద్దాం అనుకుంటున్నారు, కాబట్టి అడగండి. ఏరా? అదే అవునండి. వాడేం చెప్పక్కర్లేదు, నాకు అంతా అర్థమైంది. అవునులేండి, ఎవరో చెప్పడం ఎందుకు, పెళ్ళాక కలరా మీరే చూస్తారు కదా. ఎందుకేమో ఉమాదేవికి ఎన్ని కథలు బంగారం పెడతా అనుకుంటున్నారండి? బంగారం లేదు, పాత గుడ్డు లేదు, ముందు లేవండి ఇక్కడ నుంచి. అవునులేండి, పెళ్ళోళ్ళు మీకు చాలా పనులు ఉంటాయి. పదరా, మళ్ళీ పెళ్ళే కలుస్తాను, ఉంటా అండి. ఉండిపో, మరి వచ్చేస్తావే. అసలు బుర్ర ఉందే నీకు, ఎర్ర ఒక బుర్రెల్ని చెప్తావు లోడలోడమని, అటు మొక్క చూస్తే అర్థమైపోతుంది దొంగదని చెప్పి. అయినా మీ అమ్మాయిని ఎదవల్నే ప్రేమించాలని రూలైనా పెట్టుకుంటారేంటే? అయినా ఆడలే అమ్మవే, నోరుంటే చాలా బుర్ర ఉండాలి. ఎదవ మొక్క వేసుకొని మళ్ళీని ఏంటే ఇది, ఏమున్నాయి ఇందులో? ఈ బ్యాగ్ ఎట్టుకెళ్ళి బతికేద్దామని ఇవన్నీ ఆడిచ్చి నేనా? రెడ్డి పేరు, మేకప్ కిట్టు, ఫోటో ఆల్బము, హార్ట్ సింబలు, టెడ్డి బేర్కి గిఫ్ట్లకి పడిపోయి వాడికి తింగర ముఖం తానే. ఇదేంటిది, లవ్ లెటర్, ఐ లవ్ యూ మా దేవి. రైటింగ్ ఏంటి తేడా ఉంది. ఇప్పుడు నాకు అర్థమైంది, కోడ రక్తం ఇది, కోడ రక్తం పడిపోయింది.
బంగారం కావాలంటే అక్కడే ఇచ్చేదాను కదరా, నన్ను ఇంత మోసం చేస్తావా? నేను నిద్ర రాకపోతే నిద్ర మందులు మింగి చేస్తానన్నా? పరువు మొత్తం తీసావు కదరా, చావురా చావు. తోలు తీసిందా? ఊరంబలతో పెట్టుకుంటే అలాగే ఉంటుంది మరి. అవును, ఇందాక లేట తెగ భయపడిపోతున్నావు. ఏళ్ళు కోసేద్దానా? ఏళ్ళు కాళ్ళు కాదురా, నీలా అమ్మాయిలు మోసం చేసే వాళ్ళకి అది అది కోసేయాలి, అప్పుడు బుద్ధి వస్తుంది. రే ఉమాదేవి, అర్రే అర్జెంట్ వెళ్ళి బండి తీరా, పద. అర్జెంటా? తుప్పలకెళ్ళి నీళ్ళు పట్టుకొస్తాను. అర్జెంట్ కదా, అది ఎక్కడికెళ్ళి చూడాలి, పద త్వరగా తీ, త్వరగా పద. స్టార్ట్ చేయ, స్టార్ట్ చేయి. ఉమాదేవి అనకాల ఎందుకురా? దానికి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడంట, వాళ్ళేంటి తేల్చేయాలి. చీ ఊరుకోరా ఎదరొట్టు నువ్వు, నువ్వు మరీ నెగిటివ్గా ఆలోచిస్తున్నావు. ముందు నువ్వు వెళ్ళరా. నన్ను నెగిటివ్ అన్నావు, చూడు గోదావరి దగ్గర ఏం పండుగ దానికి? గోదావరి చూడటానికి వచ్చింటుందిరా, ప్రకృతి ప్రేమికులు ఉండరేంటి నాలాగా? ఆడేనా ప్రకృతి? ఆ నా కొడుకే అయ్యి ఉంటాడు. ఆడెవడో అడ్రస్ వెళ్ళడానికి వచ్చినట్టున్నాడు రా. ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? కంబైన్ స్టడీస్ ఏమరా? కోర్టు వాచిపోద్ది. సారీ పార్దు, నిన్ను ఇవాళ కూడా వెయిట్ చేయించాను. నీకోసం ఆ మాత్రం వెయిట్ చేయలేను అమ్మా, రాత్రి అసలు నిద్ర పట్టలేదు తెలుసా? అప్పటికీ ఏసీ కూడా ఫుల్లోనే ఉంది, అన్ని నీ ఆలోచనలే. ఇంకా నిద్ర ఏం పడుతుంది చెప్పు. నీకు ఇవాళ గిఫ్ట్ ఇచ్చా? హే లిప్స్టిక్, థాంక్ యూ పార్దు. ఉమా, నీ గుర్తుగా నాకు కూడా గిఫ్ట్ ఏమైనా ఇవ్వచ్చు కదా? ఏం ఇవ్వాలి? ఆ ఉంగరం ఇవ్వచ్చుగా. ఉంగరమా? ఉండు. పోనీ వద్దులే, అది బంగారం. ఏమో ఏం పర్లేదు. అయ్యో ఇచ్చేస్తుంది ఇచ్చేస్తుంది ఇచ్చేసింది. థ్యాంక్ యూ అమ్మా. ఈడే వండరే మరా, డబ్బులు బాగానే ఉన్నట్టున్నాయి. ఏం కావాలి సార్? నాకు ఆ బండి కావాలి సార్. అది 6 నెలల ముందే బుక్ చేసుకోవాలి. నాకు ఇప్పుడే కావాలి, అది ఆ బండే కావాలి సార్. ఒకసారి వందర కానీ పిలవండి, ఉండండి. ఓర్ని మెకానిక్? ఆ బండి ఓనర్ నేనే సార్. అయితే ఇంకే అమ్మాయి? మార్కెట్లో దొరకటం లేదు సార్, కొంచెం బ్లాక్ నడుస్తుంది. ఎంత ఉంటుంది? ఏంటి, 1.5 లక్షలు ఉంటుంది సార్. ఈ బండి మీద వెళ్తే పాపలు పడతారంటావా సార్? ఈ బండి సంగతి మీకు తెలియదు సార్, ఈ బండి వేసుకుని ఇలా వెళ్తే అమ్మాయిలు అలా పడిపోతారు. ఇలా వెళ్తే అమ్మాయిలు అలా పడిపోతారా? అవును సార్. సరే పద, అయితే అలా టెస్ట్ రైడ్కి వెళ్ళి వద్దాం. 2 మినిట్స్ సార్, టెస్ట్ చేంజ్ చేసుకుని వచ్చేస్తా. సరే వెళ్ళు. సార్ స్లో సార్, స్లోగా వెళ్ళండి సార్, ప్లీజ్ సార్. 1.5 లక్షల బండి స్లోగా వెళ్ళడం గట్రా కొనుక్కునేది సార్? భయం వేస్తుంది సార్, కాస్త మెల్లిగా వెళ్ళండి సార్. గట్టిగా పట్టుకోరా. అది కాదు సార్, పడిపోయేలా ఉన్నాను సార్. అమ్మాయిలు పడతారన్నావు కదరా, నువ్వు పడితే అలాగా. అమ్మయ్యా ఏంట్రా ఆగిపోయింది? పెట్రోల్ అయిపోయిందేమో సార్. దిగు. 1.5 లక్షలు పెట్టుకుంటే పెట్రోల్ బండి తిని సార్. మీరు చేసిన ఏం బాగాలేదు సార్. అసలు ఈ బండి ఎక్కడ నీకు?
దీన్ పేపర్ లేరా ఏంట్రా అలా చెప్తున్నావు ఏంట్రా చోట్లు పట్టేస్తున్నాయి భజన మొదలెట్టినప్పుడు అనుకున్నా ఉమాదే వచ్చి మనకి పూజ చేసేస్తాను చూస్తా ఉన్నాడు రా నాకు టైం వస్తుంది అయ్య బాబోయ్ ఈసారి పిల్లలతో కొడుతాడే రెడు అరే సునీత నీ కోసం పిల్ల కొడుతుంది ఈ పని చూసుకో సూరి సైకిల్ చేయని ఓడిపోయింది ఒకసారి వచ్చి పెట్టవా పాపం రా ఎల్లి పెట్ర అడుగుతుంది కదా చూరి సునీత పోనీ నేను వచ్చి పెట్టనా పళ్ళు రాలతాయి చూరి రావా ఏమైంది చేయని ఓడిపోయింది అదే ఎలా ఊడింది ఏమో ఇక్కడ వచ్చేసరికి సడన్ గా ఊడిపోయింది స్టాండ్ ఏ అయ్యో నీ చేతులు కాయలు అంటుకుంది ఏం పర్లేదు నీ గుత్తిగా ఉంచుకుంటాలే ఇదిగో నా చున్నీతో తుడుచుకో ఓయ్ ఏం లేదే సైకిల్ చేయని ఓడిపోతే సూరి కనిపిస్తే పెట్టాడు అంతే నేను అడిగానా ముందు పద బాయ్ సునీత రేపు కలుద్దాం ఏయ్ అది నా బెస్ట్ ఫ్రెండ్ తన జోలికి వస్తే నేను ఊరుకోను ఊరుకోకపోతే ఊరేసుకోవే అది నీ ఫ్రెండ్ అయితే నాకేంటి ఇప్పుడు అది నా ఫిగర్ దాన్ని అమ్మాయికురాలు చేసి మోసం చేద్దాం అనుకుంటున్నావేమో నేను దాన్ని నీకు పడనివ్వను ఏంటో నువ్వు పడనిచ్చేది అది నాకు ఎప్పుడో పడిపోయింది చూస్తా ఉండు నాలుగు రోజులు నాకు లపకలపక అయిపోద్ది అంటే అంటే ఏంటో అయిపోయాక దాన్ని అడగవే బాగా చెప్తుంది హలో 10 ట్రక్కులు కోడిపెంట అంటే 4 రోజులు ఆగాలండి అంత అర్జెంట్ అంటే కుదరదు ఎన్ని కోళ్ళున్నా డిమాండ్ దగ్గర సప్లై చేయలేకపోతున్నాయి ఏం కోళ్ళో ఏంటో సూర్యబాబు గారు మీ మామయ్య గారు ఎరువులు ఎత్తానని డబ్బులు తీసుకున్నారండి ఇప్పుడేమో ఎరువులు రాలేదంటున్నారండి డబ్బులు అడిగితే లేవంటున్నారండి నెల రోజుల నుంచి తిరుగుతూనే ఉన్నానండి అవునా హాయ్ నెల అడగాలి నాకు బాగా తెలుసు నేను అడుగుతా పద అట్టగేనండి దా ఈ బొట్ట ఒకటి ఎప్పుడు చీకటిగానే ఉంటుంది కరెంటు బిల్లు కూడా కట్టేమో బెటర్ లేదనుకో నీకు ఎరువులు ఎత్తాను అంటాడు అప్పుడు వ్యాపారం అనేసి వ్యవసాయం చేసుకో అర్థమైందా ఎందుకు ఏం పని ఏంటి మాయా మంచి పనిలో ఉన్నట్టున్నారు అయినా అయినా మాకు ఎందుకులే కానీ ముందర డబ్బులు ఇవ్వాలంట ఆ సంగతి చూడండి ఏంట్రా నీకు ఎరువులు ఇస్తానని కదా స్టాక్ వచ్చినప్పుడు ఇస్తానులే ఇదిగా ఆడిన మాట తప్ప నేను ఎందుకు మా అబద్ధాలు ఇప్పటికే అబద్ధాలు ఆడి ఆడి ఊరిని ఎరువులు పాలు చేయిస్తారు ఇంకెన్ని అబద్ధాలు ఎంత సంబంధించిన అల్లులకే కదా దారబోయాలి అల్లులకే దారబోస్తాను రా నీకేంట్రా బాధ దారబోస్తే మీ ఆస్తులు దారబోసుకోండి ఊళ్ళో అందరూ ఆస్తులు దారబోయేస్తారంటే ఎలాగా ఆడి పెద్ద మనుషుల్లో పెడతాడంట అదేంటో చూడండి ముందు ఇదిగో మీలాంటి వాళ్ళతో డబ్బు తీసుకోవడం నాది తప్పు రేపురా నీ డబ్బుని మొహన్ కొడతాను అలాగేనండి ఆ ఇల్లు తప్పగా రే చిన్న ఇంటికే కదా ఏమయ్యా పొగడి తింటారా మీలా బాగా వేడిగా ఉన్నాయి వద్దా సరే మావాళ్ళిద్దరు కలిసి వస్తున్నారు ఎక్కడి నుంచి ఏంటి అక్కడ చిన్నతగారు చూడడానికి వస్తున్నా లేండి ఏంటన్నావు వినపడలేదు ఈ వయసులోకి వినిపించకూడదు మంచిది లేండి ఏంటమ్మా ఊనకు వచ్చినట్టు అలా ఊగిపోతున్నావు ఏంటి కూర్చుని నడిచేస్తున్నారండి మీ అమ్మమ్మ గారు నువ్వు ఆగవే
మార్నింగ్ వాకర్రా, ఇలా చేస్తుంటే సన్నగా నాజుగ్గా అవుతారట. టీవీలో చూసుకున్నాను. టీవీలో అలాగే చెప్తారులే, తిను. దీన్ని ఆపేవే బాబు. అయ్యో బాబాయ్, చూసావా ఎంత సన్నగా అయ్యానో. మీరు నేను సన్నబడ్డట్టేలేండి. చూసావరా? అదే లేదులేమమ్మ, చూడండి సన్నబడ్డ. తాతయ్య కూతురు నమ్మేస్తారు. ఊరుకోరా మరి. ఆగరా బాబు, అసలే దీన్ని ఆపలేకపోతున్నావు. రేపటి నుంచి పెళ్లి సంబంధాలు చూడమన్నా చూడమంటది. అబ్బా మీరు ఉండండి. అమ్మాయి ఉమా, ఎక్కడున్నావే? ఉమా ఏం చేస్తున్నావు? మిమ్మల్ని చూస్తూ పడిపోయా. మా బావ వచ్చాడు, టీ తీసుకురా. బావా టీ. అబ్బా అసలు మరదలం అంటే నువ్వేనే. దా కూర్చో. ఇదో అమ్మా, ఇగో చికెన్ పకోడి. హాయ్. ఇప్పుడు 9th క్లాస్ కదా, 2 సంవత్సరాలు అవుతాను. ఈలో తిని బాగాలావు, తర్వాత ఇద్దరం పెళ్లి చేసుకుందాం. ఇది మొత్తం నీకే, తినే. దానికి ఒక్క ముక్కడే ఓకు. అలాగే. ఏంట్రా, ఏమైంది? అర్జెంటుగా రమ్మను. బుజ్జిగాడి సంబంధం చెడగొట్టాను. మా అయితే పెద్ద గొడవ అయిపోయిందిరా. వారం రోజుల్లో దానికి బాబులెట్ సంబంధం తీసుకొస్తానని చెప్పి వచ్చాను. మీరేదో చూడండి రా. బాబులాంటి సంబంధం అది వారం రోజుల్లో. పోనీ అరగంటలో తెస్తానని చెప్పపోయావా? ఎరా నాకు తెలీదు, వారం రోజులు చూడాలంతే. నేను జడగొట్టావు, ఇలా చూడమంటున్నావు. నువ్వు ఆపు, పోదండా. నువ్వు చెప్పరా. కొట్టు ముక్కలు సీనిగాడు ఎలా ఉంటాయి? చంపటర్ ఫనీ. ఏ బాబులే సంబంధం చెప్పమంటే ఎదో పేర్లని చెప్తావేంట్రా? ఉరే, మొన్నే ఫేస్బుక్లో అందరిని యాడ్ చేసుకున్నా. ఊరు వదిలేసి వెళ్ళి బాగా సెటిల్ అయిపోయిన వాళ్ళు అందరూ అందులో ఉన్నారు. ఉండి చూద్దాం. ఒరే ప్రవీణ్ గడు గుర్తున్నాడా? క్లాస్లో ఫస్ట్ వచ్చేవాడు, ఎప్పుడు నా పక్కన కూర్చునేవాడు. అవునరా, చదివేసేవాడు. ఇది కూడా దొరికేసాడు ప్రవీణ్ గడు. ఈ పాటికి అంత డెవలప్ అయి ఉంటాడా? అవునరా, బాగా డెవలప్ అయ్యాడు. ఇంకొని చూడు. నాని గడు పర్ఫెక్ట్రా, తిరగలేదు అంతే. సినిమా ఫీల్డ్ అవునరా డైరెక్టర్? ఒక్క సినిమా అయితే ఏంటంటే జూబ్లీస్ అంతే. ఆ సినిమా ఫ్లాప్ అయితే జూబ్లీ బస్ స్టాండే. జాబ్ సెక్యూరిటీ రా, జాబ్ సెక్యూరిటీ ఇంపార్టెంట్. అది ఉన్న వాళ్ళు చూపించు. ఏది నవీన్? నవీన్ నవీన్ గాంధీ. ఎవడు ఉండు చూపిస్తా. ఏంటి సెక్యూరిటీ గార్డా? నువ్వే కదా సెక్యూరిటీ అన్నావు. కొట్టేనంటే మొఖం చూడు. అసలు నీకు ఎలాంటి వాడు కావాలో చెప్పరా. మనిషి మంచిగా ఉండాలిరా, మంచి ఫ్యామిలీ అయి ఉండాలి, అమెరికాలో జాబ్ ఉండాలి. అలాంటి వాడు కావాలి నాకు. రే మన మురళీగాడు వచ్చాడురా. మన మురళీగాడా? ఆయన వాడు వద్దులేరా, మరీ మంచోడు. రే మురళీకి చిన్నప్పటి నుంచి ఉమ్మాదేమంటే ఇష్టం కదరా. అవునా? నాకు తెలియదేంట్రా. ఇదిగోరా లైన్లో ఉన్నాడు మురళీగాడు. హలో ఎరా మురళి, బాగున్నావా? నేను రా సూర్యని. ఆ బాగున్నాను రా. ఇంకేంటి అతకి పెళ్ళి ఎప్పుడు? ఏ తెల్లదాన్ని నల్లదాన్ని లవ్ చేసేది కదా. అయ్యి బాబు, మనకి చేయని వాళ్ళు వద్దురా బాబు, గ్యారంటీ ఉండదు. మా నూరులో చూడమంటావు అయితే. మా మరదలు ఉందిగా ఉమ్మదేవి, దానికి పెళ్లి సంబంధాలు చూస్తున్నావురా. ఇందాకలే వాసుగాడు అంతా చెప్పాడు. అదే రే ఫోటో పంపిస్తాను నీకైతే. అసలు ఉమ్మదేవి ఏం మారలేదు. నువ్వు అర్జెంటుగా ఇంట్లో వెళ్ళి ఫోటో చూపిస్తే ఫ్లైట్ ఎక్కి వచ్చే. సరేనా? ఓకే అయితే ఉంటాను, బాయ్. మొత్తం తిరిగి ఒక్క ఫోటో దొరికింది రా ఉమాదేవిది. చిన్నప్పుడు భలే ఉందిరా ఉమాదేవి. అది ఉమాదేవి కాదా, పక్కద ఉమాదేవి. మరి ఇది ఎవర్రా? అది మనమే. చిన్నప్పుడు మా అమ్మ నాకు గణేష్ ఫోటో తీసిందిలే. ఇప్పుడు అది కాదురా, అర్జున్కి ఉమాదేవి ఫోటో కావాలి. అడుగుదామంటే వాళ్ళకి మాకు మాటలేవు. ఎలారా? ఎందుకే ఇడు ఉఫ్ఫన లోపల ఫోటో తీసేస్తారు కదా. ఎలా నీకు ఫోటోలు తీయడం వచ్చా? బల్లెటూడువే రాజమౌళికి సినిమాలు తీయడం వచ్చా అన్నట్టు అడిగేవరా. అయితే ఇంకా పదా చూపిస్తా, ఫ్రేమింగ్ ఏంటో చూపిస్తా. ఎప్పుడు వస్తుందో ఏంటో. స్మైల్ ప్లీజ్. నీ ముఖం ముఖంతో పని చేస్తున్నావు. అంత రాజమౌళి అన్నావు. నేనేం చేయండిరా, రాజమౌళి అయితే మాత్రం రామ్ చరణ్ తెలియకుండా మగ్గురు తీగలడా? ఏడ్చేవలే, అదే వెళ్తుంది పద. రెడీ రెడీ రా నీవు. ఇదిగో ఇప్పుడు అది గదిలో బయటకు వస్తుంది, రెడీ గుండు. అర్థమైందా?
వచ్చేసింది వచ్చేసింది. రే ఈ ఫోటో చూడరా ఎంత బాగా వచ్చిందా. ఈ బొంద మా ఫోటో పంపించాలా మురళి గడికి. మెయిల్ వెళ్ళిపోయి ఉంటదంట వాడికి. ఎప్పుడో వెళ్ళిపోయిందిరా, ఇంకో 2 నిమిషాలు అక్కడి నుంచి ఫోన్ వస్తుంది చూసుకోండి. మురళి గడు స్కైప్ లోకి వచ్చాడురా. ఎరా మురళి. మధ్య ఫోటోలు పంపించాను చూసావా. అయ్యే ఫోటోలు రా, ఒకటి కరెక్ట్గా లేదు. ఈడే తీసాడా ఫోటోలు బోగ్గాడు. హాయ్ హాయ్. సర్లేరా ఎలాగైనా వచ్చేస్తున్నావు కదా, వచ్చాక చూద్దుగాని అమ్మదేవిని. మంచి ఫోటో పంపించేసి కదరా. ఇది జస్ట్ ట్రైలర్ రా, వచ్చాక ఫుల్ సినిమా చూపెత్తాను. సరేరా వచ్చాక కాల్ చేస్తాను. బాయ్. బావా ఏంటమ్మా. బావా రేపే నా పెళ్ళి, పెళ్ళైన తర్వాత ఓ వారం రోజుల్లో నేను అమెరికా వెళ్ళిపోతాను. మళ్ళీ మనం ఎప్పుడు కలుస్తామో ఏమో. అమెరికా వెళ్ళిపోతే అక్కడ ఉండిపోతావా ఏంటి, మళ్ళీ వస్తావు కదా. నా పెళ్ళి అయిపోతుంది, ఇంకా నీ పెళ్ళి ఎప్పుడు బావా. మరి 1-2 సంవత్సరాలు చేసుకుంటానులే. లవ్ మ్యారేజా, సునీతనే చేసుకుంటావా. చీ కాదే, ఎవరికి ఒకటి వస్తే వాళ్ళని చేసుకుంటాను. బావా నీకు గుర్తుందా, చిన్నప్పుడు మనం ఇద్దరం చాడీలు చెప్పుకొని తన్నులు తినేవాళ్ళం. ఇంకోసారి నీ వల్లే నాకు ఇక్కడ అనవసరంగా దెబ్బ తగిలింది. నేను ఈ మధ్య చూసినప్పుడల్లా నేను తిట్టుకుంటాను. నేను నీకు చాలా వాటికి థ్యాంక్స్ చెప్పాలి బావా. ఎంత పిచ్చిదానిలా బాధతో అలా వెళ్ళిపోయాను. ఆ రోజు నువ్వు టైంకి రాకపోయంటే నేనేమైపోయేదాన్ను. నేను అడిగానని ఆ పుచ్చిగడి సంబంధం చెడగొట్టావు. నాన్న ఎంత తిట్టినా అంత పెద్ద గొడవైనా నా పేరు బయట పెట్టకుండా తిట్లన్నీ తిన్నావు. ఇప్పుడు నా కోసం ఇంత మంచి సంబంధం తీసుకొచ్చావు. ఊరంతా ఏమనుకుంటున్నారో తెలుసా బావా, మురళి అంత మంచోడు ఎక్కడ ఉండడు, ఇంత మంచి సంబంధం ఎవరికి దొరకదు, అంత నా అదృష్టం అంటున్నారు బావా. బావా నాకు చిన్న ఫేవర్ చేస్తావా. ఏంటి? రేపు నా పెళ్ళికి రావద్దు. బావా పెళ్ళి పెళ్ళి ఆగిపోయింది. పెళ్ళి ఆగిపోయిందా, ఎలా? నేను ఏమైంది, ఏం చేసావు? నేను నానమ్మవి నిద్ర మాత్రలు. ఆ నిద్ర మాత్రలు ఏం చేసావు? మజ్జిగలో కలిపి. మజ్జిగలో కలిపి? అరే మీరు వెళ్ళంట. అమ్మ మీకు ఇమ్మంది. నువ్వు ఈ చీరలో ఈ గ్లాస్తో అచ్చం ఫస్ట్ నైట్ గదిలోకి పాల గ్లాస్తో వచ్చిన పెళ్లి కూతురులో ఉన్నావు తెలుసా. పాలు కాదు మజ్జిగ. ఏదైనా మన ఇద్దరికి సగం సగం. హే ఎందుకు అలా సిగ్గుపడుతున్నావు? సిగ్గు కాదు భయం. నేను నిన్నే కొరుకు తినేనులే. మిగతా సగం నీకు. కళ్ళు తిరుతున్నా ఏంటి? మజ్జిగలో నిద్ర మాత్రలు కలిపాను. నిద్ర మాత్రలా? ఏం మారలేదు మాది. మరి ఇప్పుడు మురళి నిద్రపోతున్నాడు. అందరూ ఎంత లేపినా లెగటం లేదు. నేను సందు చూసి పారిపోయి వచ్చేసాను. ఎన్ని మాత్రలు కలిపావు? అవును బావా
నువ్వెందుకు పరిగెత్తుకుని వస్తున్నావు? పెళ్ళికి రావద్దన్నానని వెళ్ళిపోయావు కదా, మళ్ళీ ఎందుకు వస్తున్నావు? నువ్వు లేకుండా నేను బతకలేను. నేను ప్రేమంటారో దోమంటారో ఏగంటారో నాకు తెలీదు, కానీ నువ్వు నా ప్రాణమే. చిన్నప్పుడు నువ్వు రాకముందు నన్ను అందరూ ఏడుపుకోవడానికి పిలిచేవారు. నువ్వు వచ్చాక కదా నవ్వడం మొదలు పెట్టాను. ఇప్పుడు నన్ను వదిలేసి వెళ్ళిపోతే నేను ఏమైపోతానే? చిన్నప్పటి నుంచి నేను ఎంత ఏడిపించినా నిన్న కళ్ళ ముందు కనిపించకపోతే నేను ఉండలేను అమ్మా. ఇచ్చండిపోతాను. అవును, పెళ్ళికి దూరంగా వెళ్ళిపోతామని అనుకున్నాను, కానీ పెళ్ళి ఆపడానికి తిరిగి వస్తున్నాను. అసలు నేను మురళితో అమెరికా పంపించి ఇక్కడ హ్యాపీగా ఉంటాను ఎలా అనుకున్నాను, నాకు ఎప్పటికీ అర్థం కావట్లేదు. ఏంటిది సెంటిమెంట్ ఎక్కువైపోయినట్టుంది? మురళి చాలా మంచాడు కదమ్మా, నువ్వు మజ్జిగిస్తే తాగేశాడు. నేను వాడితో మాట్లాడి మళ్ళీ నీతో పెళ్లి కొప్పించి వెళ్ళాక మీ ఇంటికి వెళ్ళరకు వచ్చామంటాను. అప్పుడు ఎప్పుడూ నాకు అల్లముందే ఉంటావు. వాడు నా మాట కాదండిలే. న్యాయం చేయడానికి వచ్చారా, ఫోన్లు చేయడానికి వచ్చారా? ప్రజాప్రతినిధిగా, ప్రజల మనిషిగా నాకున్న హక్కుతో అడుగుతున్నాను. వీటిని సస్పెండ్ చేయండి సార్. నాకు నష్టపరిహారం కింద డబ్బులు ఇప్పించండి, లేదా తమ్ముడితో అన్నను కొట్టించండి సరిపోద్ది.